కాకినాడ జిల్లా కొట్టనందూరు మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగినవి. ఆయా గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు నివాళులు అర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, కార్యాలయ సిబ్బంది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటనందూరులో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ లగడు శ్రీనివాస్, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఎస్ఏ స్వామినాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీపీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా, పేద పడుకు బలహీన వర్గాలకు కృషి చేసిన మహోన్నత యుగ పురుషుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొరుపులూరు రమణకృష్ణ, గ్రామ సర్పంచ్ గడిసింగు శివలక్ష్మి, దొరబాబు, ఎంపీటీసీ వన్ మల్లంపల్లి సునీత ప్రకాష్, మాజీ సర్పంచ్ బోడపట్టి సత్యనారాయణ, సిబిఎం చర్చ్ ప్రెసిడెంట్ ఎన్ జాన్ విక్టర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. కష్టపడేవాడు కష్టపడతా ఉండాలి, సుఖపడేవాడు సుఖపడతానే ఉండే విధంగా ఉన్నట్టు ఉన్న టైంలో ఆయన రాజ్యాంగాన్ని రాసి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అణగారి వర్గాలు అన్నట్టు కూడా ఆయన మంచి అవకాశాన్ని కల్పించారు. పౌరులందరూ కూడా ఆయన ఏదైతే స్ఫూర్తి మనకి ఇచ్చారో ఆ స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పైకి ఆయన ఉన్న ఒక జాతని కాకుండా బిలో పావట్లను ఎవరైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఒక జాతి నాయకుడు కాకుండా అంబేద్కర్ గారిని ఏం చేయాలి, జాతీయ నాయకుడు ఆయన, ఒకరికి ఎప్పుడు కన్ఫర్మ్ చేయకూడదు ఆయన మొత్తం అందరికీ. ఎందుకంటే ఆయన అన్ని వర్గాలకి చాలా చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బీసీ ఆఫీసులు చూస్తున్నాం, ఎస్సీ ఆఫీసులు చూస్తున్నాం, అవునా? అవన్నీ ఎవరు సాధించారు? అవి అది యాక్చువల్గా 1970స్లో వచ్చినాయి మనకి, కానీ 1920స్లోనే మా చదువుకోవడానికి ఇంటి దగ్గర మా బతికేమన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా బతికేమన్నది ముఖ్యం ఇది. అలాగే ఏదైనా సరే మనం సమాజంలో ఒక సామాజిక న్యాయం కానీ సమానత్వాన్ని కానీ తీసుకురావాలంటే మనకి కావాల్సింది రాజ్యాధికారం ద్వారానే అది సిద్ధమవుతుంది అనే విషయాన్ని తెలియజేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇది కూడా ఈ వ్యాఖ్యలను గమనించి ఆశయం.